శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు సందడి సందడి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రావడం, కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించడం, మరికొన్ని బోల్త కొట్టడం శరమామూలే. ఎప్పటిలాగే రాబోయే శుక్రవారం కూడా కొన్ని తెలుగు చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. వాటిలో ముఖ్యంగా మూడు సినిమాలు. ఈ మూడు సినిమాలు ప్రతిష్టాత్మకమైనవే కావడం విశేషం. అందులో ఒకటి 14 రీల్స్ సంస్థ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన లై. రెండవది రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన నేనే రాజు నేనే మంత్రి. ఇక మూడవది మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన జై జానకి నాయకులు. ఆగస్టు 11 రిలీజ్ కానున్నాయి. సాధారణంగా ఇలా రిలీజ్ డేట్ క్లాష్ అయినప్పుడు అవసరమైన పోటీ వల్ల అందరికీ నష్టమేనని చెప్పి ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతుంటారు. అయితే ఈసారి మాత్రం ఎవరు వెనక్కి తగ్గడం లేదు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమిస్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.